హలో బిజీ పీపుల్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. సో చూసారా ఎన్ని ఉన్నాయో నా చుట్టూ. ఇవన్నీ కూడా థ్యాంక్స్ గివింగ్ షాపింగ్ అనమాట. సో ఆ షాపింగ్కి ఆ షాపింగ్లో తీసుకున్నవి, షాపింగ్ అనకూడదేమో, ఆన్లైన్ షాపింగ్ అనాలేమో. ఆన్లైన్లోనే ఈసారి మొత్తం షాపింగ్ మొత్తం ఆన్లైన్లోనే చేసాము. ఇంతకీ థ్యాంక్స్ గివింగ్ అంటే ఏంటి అంటే ఏం చెప్పాలి, నేను ఎక్కువ చెప్పి బోర్ కొట్టించను, చిన్న ఒక మాటలో చెప్తాను. సంవత్సరం మొత్తం జరిగే బిజినెస్ ఒక ఎత్తు అయితే, ఈ 2 డేస్లో జరిగే బిజినెస్ ఒక ఎత్తు అనమాట. అంత ఎక్కువ బిజినెస్ జరుగుతుంది ఈ 2 డేస్లో, ఎందుకంటే ఎక్కువ డీల్స్ పెడతారు. ఒరిజినల్ ప్రైస్ కన్నా మనకి తక్కువకే వస్తాయి అన్నమాట చాలా ఐటమ్స్. అవి ఏవైనా కావచ్చు, మన ఏంటి ఇప్పుడు ఎవరన్నా ఏమన్నా ఒక 2 మంత్స్ ముందే ఈ నవంబర్ కన్నా అక్టోబర్లో కానీ లేకపోతే సెప్టెంబర్లో కానీ కొనుక్కోవాలని ఏదన్నా ప్లాన్ చేసుకుంటే మాత్రం నవంబర్ వరకు వెయిట్ చేసి మరి నవంబర్ ఈ థ్యాంక్స్ గివింగ్కి కొనుక్కుంటారు, ఎందుకంటే మంచి మంచి డీల్స్ ఉంటాయన్నమాట. సో అది ఇంకా థ్యాంక్స్ గివింగ్ ఏంటి అని మీకు డీటెయిల్స్ కావాలంటే యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, సో అవైతే చూడండి. ఇప్పుడైతే నేను ఇవన్నీ చూపించేస్తాను మీకు వన్ బై వన్. సో ఫస్ట్ వచ్చేసి ఏం చూపిస్తాను, ఇది చూపిస్తాను. సో ఇది వచ్చేసి ఏంటంటే, సో నేను అన్నీ ఓపెన్ చేసి పెట్టాను. కొన్ని కొన్ని మీకు ఏంటంటే బాక్స్లో లేవు, సో ఎందుకంటే నేను ఆల్రెడీ యూజ్ చేశాను, కొన్ని కొన్ని ఆల్రెడీ యూజ్ చేయడం స్టార్ట్ చేశాను. సో అందువల్ల ఏంటంటే జస్ట్ ఇలా బాక్స్ మీద చూపిస్తున్నాను. సో ఇది వచ్చేసి ఏంటిది, నాన్స్టిక్ గ్రిడిల్ అనమాట. ఇదైతే మన అమెరికన్స్ యూస్ చేసేది మాత్రం ప్యాన్ కేక్స్కి, ఇలా వీటి కోసం యూస్ చేస్తారు. బట్ మన ఇండియన్స్ అయితే మాత్రం దీని మీద దోశలు వేయడానికి యూస్ చేస్తారనమాట. బట్ ఇది ఇది ఏంటి, ఇది తయారు చేసింది అయితే దోశలకు కాదు. నేనైతే ఇప్పటికీ ఒక 3 to 4 times యూస్ చేశాను, నాకైతే అంత దోశలకి పర్ఫెక్ట్గా ఉంటుంది అని అయితే నాకు అనిపించలేదు. చూద్దాం ఇంకా యూస్ చేసే కొద్ది మరి ఏదన్నా వస్తాయేమో. బాగా వస్తున్నాయి అంటే అంత బాగా ఇంకా సూపర్గా వస్తున్నాయి, హోటల్ స్టైల్లో వస్తున్నాయి అన్నట్లు లేవు, కానీ ఓకేగా ఉందన్నమాట. సో నేను తీసుకుందైతే దోశలు వేయడానికి, మన ఇండియన్స్ అందరూ కూడా దోశలకి యూజ్ చేస్తారు ఇవి. సో ఇది లాస్ట్ థ్యాంక్స్ గివింగ్ కూడా ఇదే డీల్లో పెట్టారు, బట్ నేనైతే ఎందుకులే ఎక్కువగా అంటే కరెంట్ మీద కుక్ చేయడం అని చెప్పేసి నేను ఇలా తీసుకోలేదు అనమాట. బట్ ఈసారి కూడా అదే డీల్లో ఉంది, సో అందుకని తీసుకున్నాను. సో నేను వచ్చేసి ప్రైసెస్ కొన్ని కొన్ని నాకు అయితే ఒరిజినల్ ప్రైస్ అనేది నాకు గుర్తులేదన్నమాట, నాకు తెలియదు, మర్చిపోయాను. సో నేను ఎంతకు తీసుకున్నాను అనేది మాత్రమే చెప్తాను. ఇది వచ్చేసి రీబేట్లో తీసుకున్నాను. రీబేట్ అంటే ఏంటి అంటే, ఫస్ట్ వచ్చేసి వాడు పెట్టిన ప్రైస్ మొత్తం మనం పే చేయాలి. ఆ తర్వాత మనకి ఒక ఫామ్ ఇస్తాడు వాడు, ఇది అమ్మేటప్పుడే ఒక ఫామ్ లాగా ఉంటుంది అనమాట. ఆ ఫామ్ని మనం ఫిల్అప్ చేసి పంపించాలి. అది పంపిస్తే మనకి దీంట్లో రీబేట్ అని పెడతాడు ఇంత అమౌంట్ అని, ఆ అమౌంట్ మనకి రిటర్న్ వస్తుంది అనమాట. సో దీనికి రీబేట్ ఎంత అంటే $24 పెట్టాడు ఒరిజినల్ అంటే దీని ప్రైస్, దానిలో $14 మనకు రీబేట్ వస్తుంది అనమాట. సో దీని ప్రైస్ వచ్చేసి $10 అనమాట. సో $10కి నేను ఇది తీసుకున్నాను. ఫస్ట్ అన్నీ కూడా రిబేట్లో తీసుకుని చూపిస్తాను. సో ఆ తర్వాత వచ్చేసి ఈ సెట్ తీసుకున్నాను. ఈ సెట్ ఆల్రెడీ సో ఈ సెట్ అయితే నా దగ్గర ఆల్రెడీ ఉంది. ఈ సెట్ వచ్చేసి క్యాస్ట్ ఐరన్ సెట్ అనమాట. సో క్యాస్ట్ ఐరన్ ఇలాగా ప్యాన్ లాగా వస్తాయి సైజులు వారి, నా దగ్గర ఆల్రెడీ ఉంది కూడా. ఇది లాస్ట్ థ్యాంక్స్ గివింగ్ కూడా తీసుకున్నాను, బట్ మళ్ళీ ఈ థ్యాంక్స్ గివింగ్ కూడా ఎందుకు తీసుకున్నానంటే క్యాస్ట్ ఐరన్ మంచిది కదా, అది కూడా మంచి డీల్గా వస్తుందని చెప్పేసి ఇది తీసుకున్నాను. అంత కాకపోతే ఇండియా తీసుకెళ్ళచ్చే తక్కువకే వస్తుంది కదా అని తీసుకున్నాను అనమాట. సో ఇది వచ్చేసి నాకు ఎంత పడింది, ఇది కూడా రీబేట్లోనే తీసుకున్నాను. రీబేట్లో ఇది కూడా నాకు తెలిసి $24 పడి ఉంటుంది అనుకుంటున్నాను. $24 మేము ఫుల్ పే చేస్తే మళ్ళీ మనకి $14 రిటర్న్ వస్తుంది అనమాట. సో ఇది కూడా $10 పడింది. సో నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి బ్లెండర్ అనమాట. సో ఇది కూడా రిబేట్లోనే తీసుకున్నాను. ఇది వచ్చేసి బ్లెండర్, సో ఇలా వస్తుంది.
ఇంకా 3 జార్స్ వచ్చాయి అది వచ్చేసింది ఇది వచ్చేసి 12 పీస్ సెట్ సో ఇది వచ్చేసి 12 పీస్ సెట్ అన్నమాట సో ఇది కూడా అంతే ఎంత $24 పడింది $10కి వచ్చింది అన్నమాట మనకి $14 రిబేట్ వస్తుంది కదా సో అలా ఇది కూడా రిబేట్లోనే తీసుకున్నాను సో నా దగ్గర అయితే మిక్సీ ఉంది గ్రైండర్ ఉంది జ్యూసర్ ఉంది మళ్ళీ ఇది కూడా తీసుకున్నాను సో ఇది ఇంకా కొంచెం క్యూట్గా అనిపించింది చూద్దాం ఎలా యూజ్ చేస్తానో ఏంటో అనేది నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది కూడా రిబేట్లో తీసుకున్నాను సో ఇది వచ్చేసి ఏంటంటే బ్రెడ్ టోస్టర్ అంటారు కదా సో అది సో ఇదన్నమాట ఇది ఫోర్ స్లైస్ బ్రెడ్ టోస్టర్ ఇది సో ఇది కూడా రిబేట్లోనే తీసుకున్నాను నేనైతే ఓపెన్ చేయగానే ఎంత పెద్దది వచ్చిందా అనుకున్నాను అనమాట నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత పెద్దది వస్తుందని చెప్పేసి బట్ చూడగానే ఇంత పెద్దది మేము ఏం చేసుకోవాలి అంటే చిన్నపిల్లలు మేమిద్దరమే కదా సో బట్ యూజ్ అవుతుంది ఇది ఆల్రెడీ యూజ్ చేశాను కూడా ఒక 3 టైమ్స్ యూజ్ చేశాను చిన్నదైతేనా సరిపోతుంది కదా చిన్న ఫ్యామిలీకి సో ఇది చూసినప్పుడు అలా అనిపించింది అనమాట సో ఇది వచ్చేసి నాకు ఎందుకు పడిందంటే $34 పడింది $34 or $32 పెట్టాడు దాంట్లో $10 వచ్చింది దీనికి రిబేటు సో ఇది వచ్చేసి నాకు తెలిసి 22 or 24 పడి ఉంటుంది బట్ ఓకే మంచి డీలే వచ్చింది తర్వాత నేను నాకు ప్రైస్ గుర్తులేదనమాట ఇంత రిబేట్లో ఎంత వస్తుంది అని చెప్పేసి తర్వాత నిన్న చూస్తే దీని వల్ల ఇప్పుడు ప్రైస్ అయితే దీని ప్రైస్ చాలా ఉంది $40-$45 దాకా ఉందన్నమాట సో మనకు మంచి నీళ్ళలోనే వచ్చిందిగా సో హ్యాపీ నెక్స్ట్ వచ్చేసి ఈ సెట్ ఇది కూడా రిబేట్లోనే తీసుకున్నాను సో ఇది వచ్చేసి ఏంటంటే ఫుడ్ స్టోరేజ్ పైరెక్స్ సెట్ అనమాట యాక్చువల్గా ఈ సెట్ చాలా కాస్ట్లీగా ఉంటుంది సో నాకు వచ్చేసి ఎంత పడింది అంటే ముందు చెప్తాను ఇది ఎప్పుడు తీసుకున్నాను ఇది యాక్చువల్గా థ్యాంక్స్ గివింగ్కి తీసుకోలేదు 2 రోజులు ముందే తీసుకున్నాను అనమాట 2 రోజులు 1 వీక్ ముందే తీసుకున్నాను ఇది వచ్చేసి కోల్స్లో తీసుకున్నాను సో కోల్స్లో ఏంటంటే ఒక 1 వీక్ ముందే దీనికి మంచి ఆఫర్ పెట్టాడనమాట సో అందుకని ముందే ఆర్డర్ చేశాను అంతేనండి ఆ 2 డేస్ నేను చూసుకోకూడదు డీల్స్ అనేవి ఒక 1 వీక్ ముందు నుంచే స్టార్ట్ చేయాలి సో చూస్తూ ఉంటే కొన్ని ముందు నుంచే పెట్టేస్తారనమాట సో ఇలా ఉంటాయి ఈ స్టోరేజ్ బాక్స్లు గ్లాస్ బౌల్ అండ్ ప్లాస్టిక్ది లిడ్ వస్తుంది అనమాట ఇలా సైజులు వారి వస్తాయి ఇంకా పెద్దవి కూడా ఉన్నాయి లోపల బట్ అయితే అవి తీయట్లేదు సో ఈ సెట్ వచ్చేసి నాకు ఎంత పెట్టాడు అనేది గుర్తులేదు బట్ నాకు రీబేట్ పోగా ఎంత పడింది అంటే $25 పెట్టాడట్టుంది దీని ప్రైస్ $10 రీబేట్ వస్తుంది సో నాకు $15కి 22 పీస్ సెట్ అనమాట ఇది సో 22 పీస్ సెట్ $15 వచ్చింది సో అది అన్నీ కూడా ఆల్రెడీ ఓపెన్ చేసి చూసాను కొడుకుంటున్నాను కదా రాగానే ఓపెన్ చేసేయాలి సో చూసేసాను అవన్నీ కూడా సో రిబేట్ అన్నీ అయిపోయాయి ఇప్పుడు వచ్చేసి ఇంటివి చూపిస్తాను ఇది వచ్చేసి ఇన్స్టాపాట్ ఇది వచ్చేసి అసలు తీసుకుందాం అని ప్లాన్ లేదు ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా ఎక్కువ కుకింగ్కి ఎలక్ట్రానిక్స్ వాడడం నాకు ఇష్టం ఉండదు సో అందువల్ల అనమాట తీసుకోలేదు ఇదైతే ఆల్మోస్ట్ మన ఇది చాలా ఫేమస్ అయిపోయింది కదా చాలా మన దగ్గర ఉంటుంది ఇక్కడ తీసుకోకపోవడానికి ఇంకొక రీజన్ కూడా ఉంది ఎందుకంటే నా దగ్గర ఆల్రెడీ అరోమా అని చెప్పేసి ఇలాంటిదే ఉంటుంది అనమాట సో అదే యూజ్ చేయలేదు అది వచ్చేసి 7 ఇయర్స్ బ్యాక్ ప్రసన్న బ్యాచిలర్గా ఉన్నప్పుడు కొన్నారు ఇంకా మా మ్యారేజ్ అయిన తర్వాత ఇంతవరకు అసలు అట్లీస్ట్ వన్స్ కూడా నేను యూజ్ చేయలేదు సో అదే యూజ్ చేయనప్పుడు ఇది ఎందుకులని ఇన్ని రోజులు ఆగాను బట్ చాలా పాపులర్ అయిపోయింది దీంట్లో ఏముందో నేను తెలుసుకోవాలని చెప్పేసి ఈసారి కొన్నాను చాలా క్విక్గా అయిపోతుందని చెప్పేసి చాలా బాగా ఉంటుందని చెప్పేసి చాలా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పేసి చాలా ఉందన్నమాట సో అందుకోసం తీసుకున్నాను ఇది చాలా హెవీ ఉంది
దీంట్లో కుక్ చేయాలని చెప్పేసి నేనైతే చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాను అనమాట. బట్ నాకైతే దీని గురించి ఏమీ తెలియదు, అన్నీ తెలుసుకొని చేసి మీకు కూడా తెలుస్తాను ఎలా ఉంది అనేది. ఓకే, ఇది కూడా పెట్టేస్తా. ఆ తర్వాత వచ్చేసి ఇదన్నమాట. సో ఇది వచ్చేసి నా నుంచి నన్ను బాగా డిస్టర్బ్ చేస్తుంది, ఫస్ట్ ఇది చూపిస్తాను. సో ఇదేంటంటే ఓక్స్, ఇది వచ్చేసి నాకు తెలిసి థాంక్స్గివింగ్ రీల్స్ ఏం కాదు ఇది, అవునేమో నాకు తెలీదు. బట్ ఏంటంటే ఇవి చూస్తుంటే దీని ప్రైస్ కొంచెం తగ్గిందనమాట. సో ఈ మధ్య కొంచెం నూడిల్స్ ఫ్రైడ్ రైస్ ఇవి తింటున్నాము, సో అందువల్ల ఇది యూస్ఫుల్గా ఉంటుందని తీసుకున్నాను. ఇది వాల్మార్ట్లో తీసుకున్నాను. సో దీని ప్రైస్ యాక్చువల్గా అయితే $8 ఏమో ఉంది, నాకైతే $5 వచ్చింది. బాగుంది, సో యూస్ చేయాలి. ఇంకా యూస్ చేయలేదు, ఇది పెద్దగా ఉంది. ఇది కూడా అంతే, ఇంత వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలే, బట్ వచ్చేసింది. దాన్ని ఓక్ అంటారనమాట. అండ్ ఆ తర్వాత ఇన్స్టాపాట్. సో ఇది ఇన్స్టాపాట్ కాదు, సారీ, ఎయిర్ ఫ్రైయర్ అనమాట ఇది. సో ఈ ఎయిర్ ఫ్రైయర్ అనేది అసలు తీసుకుందామని అనుకోలేదు ఫస్ట్ నుంచి. బట్ ఏంటంటే నేను ఈ మధ్య కొంచెం డైట్లో ఉంటూ ఆయిల్ ఫుడ్స్ సరిగ్గా తినట్లేదు కదా, సరిగ్గా కదా తినట్లేదు. సో అందువల్ల ఆయిల్ లేకుండా ఇది రీప్లేస్ చేస్తుంది, అంతే బాగా ఫ్రై చేస్తుంది అని ఉందన్నమాట చాలామంది చెప్పారు కదా. అండ్ దీన్ని ఇది కూడా అందుకే అని తెలుసు. సో ఎలా ఉంటుంది, అలాగే ఉంటుందా లేదా యూస్ఫుల్గా ఉంటుందా మనము చూద్దామని చెప్పేసి ఫుల్ చేశాను. ఇది కూడా ఇన్స్టాపాట్ ఇప్పుడు ఎంత పాపులర్ అయిందో ఈ ఎయిర్ ఫ్రైయర్ కూడా అంతే పాపులర్ అయింది. సో నేను తీసుకున్న బ్రాండ్ అయితే ఇన్స్టాంట్ అనే బ్రాండ్ తీసుకున్నాను. సో ఇది వచ్చేసి నా థ్యాంక్స్ గివింగ్ ఆ 2 డేస్ మొత్తం కూడా నేను దీని మీదే స్పెండ్ చేశాను అనమాట. ఎందుకంటే ఈ మిగతావన్నీ కూడా నేను వెంటనే నాకు డీల్స్ కనిపించి ఆర్డర్ చేశాను. బట్ దీని ఇది ఒక్కటేనంటే అన్ని స్టోర్స్ వాడు మరి ఇంకా వాళ్ళు అనుకున్నారేమో కానీ ఇదే ఒకే ప్రైస్ మెన్షన్ చేసి పెట్టారనమాట, $59. తగ్గుద్దేమో అని చెప్పేసి ఎండ్ ఆఫ్ ది డే వరకు వెయిట్ చేశాను. ఏ స్టోర్లో కూడా మనకి తగ్గలేదు. సో అందువల్ల మేము అప్పుడు అనుకుంది ఏంటంటే కోల్స్ కూడా అదే పెట్టిందనమాట. కోల్స్, టార్గెట్, వాల్మార్ట్, అమెజాన్ అందరు అదే పెట్టారు. సో అప్పుడేంటంటే కోల్స్లో తీసుకున్నాం. కోల్స్లో తీసుకుంటే ఏమవుతుందంటే ఎవ్రీ $15 మనం స్పెండ్ చేస్తే మనం 1550 మనం స్పెండ్ చేస్తే $15 మనకి, అంటే $15 మనకి రిటర్న్ వస్తుంది, కోల్స్ క్యాష్ వస్తుంది. సో ఆ కోల్స్ క్యాష్ని యూస్ చేసి మళ్ళీ మనం కొనుక్కోవచ్చు అక్కడే. సో అందుకని కోల్స్లో ఆర్డర్ చేశాము. సో అన్నమాట అదే ఇంకా వేరే స్టోర్స్లో అయితే మనకు ఆ $15 క్యాష్ అనేది రాదు. చేసేసుకొని తినేసేయాలని మా ప్రసన్న బాగా ఎక్సైట్మెంట్ ఉన్నారు నాకన్నా ఎక్కువగా. సో ఇదన్నమాట, ఇది తీసేసుకున్నాము చెప్పాను కదా. దీని ప్రైస్ $59 పడింది. ఇది ఉన్నాయి ఇంకా వీటిల్లో చాలా డీల్స్ ఉన్నాయన్నమాట తక్కువకే. బట్ నాకు కొంచెం తీసుకునేది మంచి బ్రాండ్ తీసుకుందాం అని చెప్పేసి ఇది తీసుకున్నాము. చుట్టూ ఇంకా ఉన్నాయి కదా, అవి చూపించలేదేంటి అనుకోకండి, నెక్స్ట్ వీడియోలో మొత్తం చూపిస్తాను. మిగతావన్నీ కూడా ఇంకా చూపించాల్సినవి చాలా ఉన్నాయి. బట్ ఈ వీడియో ఇప్పటికే 15 మినిట్స్ అయిపోయింది కదా, సో అందువల్ల ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మిగతావన్నీ చూపిస్తాను. సో ఈ వీడియో అయితే ఇంతే, మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.